హలో మై డియర్ ఫ్రెండ్స్, నమస్కారం. ఇప్పుడు మనం చూడబోయే కదా నాయకుడు, అవును లీడర్. సో లీడర్ ఎలా ఉండాలో చూద్దాం. ఓ అడవిలో సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి అదే రాజు. దానికి జింక మాంసం అంటే బాగా ఇష్టం. ఆకలి వేస్తే జింకల గుంపుపై దాడి చేసి తినేసేది. దాంతో ఆ అడవిలో జింకలు బాగా తగ్గిపోయాయి. ఓ రోజు జింకలన్నీ ఒక దగ్గర చేరి పరిస్థితి ఇలాగే కొనసాగితే మన జాతి నశించిపోతుంది, ఎక్స్టెన్షన్ అయిపోతుంది. మృగరాజు మన పైన దాడి చేసి ఎక్కువ సంఖ్యలో గాయపరిచి చంపే బదులు మనమే రోజుకొకరు చొప్పున ఆహారంగా వస్తామని చెప్పండి అని తమ నాయకుడితో చెప్పాయి జింకల నాయకుడు. సింహం దగ్గరకు వెళ్ళి అందుకు ఒప్పించాడు. అప్పటినుంచి రోజుకో జింక మృగరాజుకి ఆహారంగా వెళ్ళేది. ఓ రోజు ఓ తల్లి జింక వంతు వచ్చింది. అయితే తన పిల్లలింకా చిన్నవని, వాటికి మరికొద్ది రోజులు తన అవసరం ఉందని తమ నాయకుడికి చెప్పిందా జింక. దాంతో జింకల నాయకుడే మృగరాజు దగ్గరకు వెళ్ళాడు. అతన్ని చూసి, ఏమిటి ఈరోజు ఇంకా ఆహారం పంపలేదు అని అడిగింది సింహం. తానే ఆహారంగా వచ్చినట్టు జరిగిందంతా చెప్పాడా జింకల నాయకుడు. ఆ మాటలకు మృగరాజు ఆశ్చర్యపోయాడు. ఓ తల్లి ప్రాణం కాపాడేందుకు నీ ప్రాణం ఇవ్వడానికి సిద్ధమయ్యావేంటి? నువ్వు చాలా గొప్పవాడివి, ఒక జాతికి నాయకుడివి నువ్వే. అంటే అంత గొప్ప నిర్ణయం తీసుకుంటే ఓ అడవికి రాజుని, నేనెంత పెద్ద మనసుతో ఆలోచించాలి. నువ్వు తిరిగి నీ వాళ్ల దగ్గరికి వెళ్ళిపో. ఇకపై ఎవరినీ నాకు ఆహారంగా పంపించాల్సిన అవసరం లేదు. మీరంతా సంతోషంగా జీవించండి అని చెప్పి జింకల నాయకుణ్ణి అక్కడి నుంచి పంపేసిందా సింహం. కథ చాలా నీతిగా, నిజాయితీగా ఉందండి. సో మనకి ఎప్పుడైనా సరే, మనం అందరం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూస్తున్నప్పుడు సింహం జింక వెనుక పరిగెడుతూ ఉంటే అందరూ దేవుణ్ణి ఏం కోరుకుంటారు చెప్పండి? ఆ జింక తప్పించుకోవాలనే కదండి కోరుకుంటాం. ఇప్పుడు అదే గట్టిగా కోరుకున్నాం, అలానే వదిలేసిందా సింహం. ఓకే అండి, మీకు కానీ నా కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ బాయ్.